మాధవానంద స్వామి శిష్యులకు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, స్వామివారి సేవలు పరిసర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి అన్నారు. కొల్చారం మండలం రంగంపేట మాధవానంద స్వామి ఆశ్రమంలో శ్రీ గురు కృష్ణానంద స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఈ ఆరాధన ఉత్సవాల్లో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధన ఉత్సవాల్లో భాగంగా దర్బార్ నిర్వహించారు. అలాగే భగవద్గీత పఠనం, మృదంగానందం, భరతనాట్యం, భక్తి శ్లోకలకు సంబంధించిన అంత్యాక్షరి, వయోలిన్ వాయిద్యం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మాధవానంద స్వామి వారి ఆశీస్సులను పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, మాధవానంద స్వామి భక్తులు అంటే సమాజంలో క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. స్వామివారి కీర్తి ప్రతిష్టలు పొందేలా భక్తులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఇక్కడ లేకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి బంధు మిత్రులు, వారి అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారు లేనప్పుడు కూడా ఈ ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా మంచి గౌరవం దర్శనం కల్పించి వాళ్ళు ఎల్లవేళ ఇక్కడ చేస్తున్నటువంటి సేవలు మేము మరవరాని ముందు ముందు కూడా మనం అందరం భక్తులకు కూడా మేము కోరేది ఒక్కటే, స్వామివారి దగ్గర మనము ఇక్కడ మన ఉపదేశం తీసుకొని మంచి మార్గంలో మనము ఉన్నాం కాబట్టి ఈ పీఠం యొక్క ప్రతిష్టను స్వామివారి యొక్క ఆశీస్సులను పొందుకుంటూ ఈ గౌరవాన్ని మనం అందరం కూడా పొందుతూ ఆశీస్సులు పొందుతూ మున్ముందు కూడా ఈ పీఠాన్ని మంచి పెద్ద మన తెలంగాణలోనే కాకుండా పరిసర రాష్ట్రాలలో కూడా స్వామివారి శిష్యులు ఎంతో మంది పెరిగిపోతా ఉన్నాం. కాబట్టి నేను కోరేది ఒకటే, మనము దీన్ని ఒక గౌరవంగా ఎలాంటి చిన్న పొరపాటు కూడా మన పీఠానికి విమానం రాకుండా ప్రవర్తిస్తామని చెప్పి మన శిష్యులందరినీ కూడా నేను వందనాలు చేస్తూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.